నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. మీ పేరేం అంకుల్? నా పేరు సత్యగౌడు. అయితే ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి మీ మహేశ్వరంలో ఎవరు గెలుస్తా అంటున్నారు జనాలు? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరున్నారు మరి కాంగ్రెస్ నుంచి ఈసారి? కేఎల్ఆర్. కేఎల్ఆరా? ఎట్లా మరి మంచిగా వేస్తాడు అనుకుంటున్నారా మీరు? చేస్తాడు ఆయన, నమ్మకం అది. ఎట్లా మరి సవితమ్మ ఎట్లా వేసింది లాస్ట్? 5 సంవత్సరాలు ఏలాగో ఊరు నాగం పట్టించింది మనసు. డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆమె 140 ఇల్లు ఆమె కాన్ఫిడెన్స్లు ఇచ్చుకున్నది. వాళ్ళ సొంత లెక్క ఇచ్చుకున్నారా? ఎట్లా మీకేం రాలేదా? ఏమీ లేవు. ఊళ్ళే అప్లై చేసిర్రా మీరు డబుల్ బెడ్రూమ్? అన్నీ చేసిర్రు మొత్తం, చెయ్యలే. ఎట్లా మరి ఛాన్స్ ఉందా లేదా మరి సవితమ్మ గెలిచేదానికి? లేదు లేదు. కాంగ్రెసే అంటావు? కాంగ్రెస్. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరేమన్నా? నా పేరు శేఖర్ చారి. అన్న ఇప్పుడు కొన్ని రోజులలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ మహేశ్వరంలో ఎమ్మెల్యే ఎవరైతారు అంటున్నారు మరి జనాలు? జనాలు అనడం అనేది కాదు, చెప్పాలంటే అన్ని తగ్గ ఫర్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఏ పార్టీకి? బీజేపీ, బీఆర్ఎస్. బీజేపీ కూడా ఈరోజు నామినేషన్ వేయడానికి పోయారు. 100ల కొద్ది బైక్ ర్యాలీలు పోయినాయి, 100ల కొద్ది. ఇంతకుముందు కూడా ప్రచారాలు మస్తు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది సంక్షేమ పథకాలను బట్టి కానీ, వాళ్ళు ఎన్నుకున్న పనులను బట్టి మాత్రమే చెప్పగలుగుతాం. మరి లాస్ట్ 5 ఏళ్ళలో సవితమ్మ ఎట్లా చేసిందన్న మీ మీ ప్రజలకు? సవితమ్మ చేసింది అంటే ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకున్నది అయితే ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే పథకాలు అమలు చేస్తుండో వాటి మీదకి వెళ్ళి వీళ్ళు కొంచెం ముందుకొచ్చి పనులు చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని అన్సక్సెస్ అయినాయి. ఇంకా కావాల్సినవి కూడా చాలా ఉంది. నిరుద్యోగులకు చాలా చేయవలసినవి ఉన్నాయి, నిరుపేదలకు చేయవలసినవి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ సొంతమ్మలకు, వాళ్ళ పార్టీ నాయకులకు, వాళ్ళకు మాత్రమే ముట్టినాయి అవి. ప్లాట్లు కూడా అట్లే చేసిర్రు. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. అయ్యా మీ పేరేం బాబాయ్? నా పేరు గడ్డన్ నరసింహయ్య. ఎట్లున్నది బాబాయ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? సూపర్ ఉంది ఎలక్షన్ మాత్రం, కానీ వర్షాలు లేవు, సాగునీరు లేదు. కొద్ది ఇప్పుడు వర్షాలు లేవు, సాగునీరు లేదు, పంటలు గింటలు అన్నీ ఎనికైనాయి. పబ్లిక్ అంతా అనుకూలం అవుతుంది. మరి ఎలక్షన్లు కరెక్టే, ఎమ్మెల్యేలు కరెక్టే, మరి సాగునీరు కావాలి. ఈ రోడ్ల పడితే ఆ చెట్టు చెట్టు నాటకుండా గంధం చెట్టు నాటాలి, కాకపోతే కొన్ని ఆయుర్వేద చెట్లు నాటాలి. మంచి పనులు చేయాలి రేపటి భవిష్యత్తుకు. ఇంకా పిల్లల భవిష్యత్తు చాలా ఉంది. మేము ముసలోళ్ళం, ముసలోళ్ళకు పని ఉంటుంది ఏదో ఆ చెట్లు నాటితే. మరి వాళ్ళకి ఇంత జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి పనులు జరగాలి. ఇస్తున్నారు పెన్షన్లు కొంతమందికి, కొంతమంది లేదు సార్. ఇవ్వలేదు సార్. మా కొడుకు ఆయన మెంటిలా, ఆయన ఇయ్యాడు, ప్రభుత్వం ఇయ్యదు. ప్రభుత్వం ఇయ్యదు, అక్కడ కొడుకు ఇయ్యాడు. ఇంకో మిర్చి బండి అయ్యా ఎవరుకున్నా వాళ్ళ దేశ, కానీ పబ్లిక్ను ఎవరైతే చక్కదనంగా చూస్తారో వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలిచినప్పటికైనా ఈ సాగునీరు తీసుకురావాలి, కొన్ని చెట్లు మంచి చెట్లు లోపల నాటియాలి. మరి మాటి ముసలిలకు సాధారణ ఇవ్వాలి. రేపటి అయ్యా చేసింది ఆయన సాధ్యమైన కాదు చేసింది. ఇంకా మంచిగా అనేది చెడ్డగా అనేది కాలం అయితే ఇట్లుంది. కాలం తీరు ఇంకా రాజకీయం నడుస్తుంది. ఇంకా అంతకన్నా మించి మేమేం చెప్తున్నాం స్వామి? అంత గమనించేది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, పబ్లిక్, మంచి మంచి లీడర్లు అర్థం చేసుకొని. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. మీ పేరేం అంకుల్? అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని రోజులలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, అయితే మీ మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఎవరు కావాలని మీ ప్రజలు కోరుకుంటున్నారు? కేఎల్ఆర్. కేఎల్ఆర్? ఎట్లా మరి సవితమ్మ ఎట్లా చేసింది, పోయినా సార్ గెలిచింది కదా? ఏం చేసింది, కాంగ్రెస్లో గెలిచింది, అందులో ఆమె లాభం కొరకు ఆమె మంచి పనులు చేసింది. మరి గెలిచిందంట చేసింది ఏమో వాళ్ళ, ఇప్పుడు మినిస్టర్ అయింది, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని వాళ్ళ డబ్బు వాళ్ళు తప్పింది వాళ్ళు. మాకు చేసింది అయితే ఏం లేదు. ఎట్లా మరి మొత్తం తెలంగాణలో చూసుకుంటే మరి సార్ సీఎం ఓన్లు అవుతారు రేపాటికి? ఇంకా మెజార్టీ ఎక్కడ వస్తే అక్కడ అవుతారు. మెజార్టీ జనాల మా దగ్గర అయితే మేము కాంగ్రెస్ చేయాలనుకున్నాం. వాళ్ళు ఎవరు ఏం చేస్తారు అనేది మనకి. సార్ ఎట్లుంది సార్ ఇప్పుడు మీ మహేశ్వర నియోజకవర్గంలో ఫైట్ ఎట్లున్నది, ఎవరు గెలుస్తారు అంటున్నారు జనాలు అందరూ? 100% మేడమే గెలుస్తారు. సబితమ్మ? సబితమ్మ. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కదా, ఎట్లా చేసింది మరి లాస్ట్ సారి? మంచి చేసింది.
పోయినసారి కాంగ్రెస్ లో గెలిచింది కదా గెలిచింది మినిస్టర్ ఇంట్లోకి వచ్చి మినిస్టర్ తీసుకున్నందుకే అభివృద్ధి పనులు చేసింది రోడ్లు గాని డ్రైనేజ్ గాని మంచి చెడ్డ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వృద్ధులకు పింఛన్లు వికలాంగులకు గాని అందరికీ ఒంటరి మహిళలకు అంత మంచి చేసిందండి చాలా మంచి చేసింది 100% ఆమెనే గెలుస్తుంది మరి సీఎం ఎవరైతే ఇస్తారా కేసీఆర్ అయితే కేసీఆర్ ఛాన్స్ అలాగే ఉందండి అలాగే ఉంది.